నా విజ్ఞతను ప్రభావితం చేసేట ఒక అధికారం మీకు ఎవరికి లేదు. మరి అదే విధంగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఉంటుండేనానే నీ లెక్క ప్రకారం ఆర్టీసీ కార్మికుల సంఘాలను రద్దు చేసేటువంటి ఒక ఆలోచన నీకు ఎంత వచ్చింది అని ఉద్యమ నాయకుడిగా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నదే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నది ఇవాళ టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి ఇవాళ చెప్పంటున్నా నేను టీచర్ యూనియన్స్ ఉన్నాయి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇవాళ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏది ఉన్నదో ఉపాధ్యాయులకైతే ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఉందని చెప్పంటున్నా వాళ్ళకు పెద్దల సభలో ఏదైతుందో నేను ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వానికి నివేదించడానికి వాళ్ళ యొక్క హక్కుల సాధన కొరకు ఏదైతుందో పోరాటం చేయడానికి వాళ్ళకు పెద్దల సభలో అంటే కౌన్సిల్లో ఏదైతుందో శాసన మండలిలో వాళ్ళ స్థానాలను రిజర్వ్ చేసి పెట్టినట్టు నేను ఆర్టీసీ కార్మికుల పాపం ఏదైతుందో వాళ్ళ హక్కుల కొరమే పోరాటం చేస్తామని చెప్పంటే మీ యూనిట్ రద్దు చేస్తున్నప్పుడు నేను చెప్పింది ఇంటరా అయినండి నేను చెప్పింది ఇంటరా అయినండి లేకుండా లేదు ఇవాళ నువ్వు ప్రభుత్వంలో విలీనం చేస్తూ అని చెప్పారన్న సంతోషం మీ వెల్కమ్ ఇట్ అని చెప్పంటున్నాను కానీ దాని ప్రభా ఫలితం అనేది ఏదైతుందో కార్మికుల శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని చెప్పంటున్నాను ఇలా విధి విధానాలు ప్రధానమని చెప్పంటున్నాం ప్రభుత్వంలో కల్పబడే విధంగా వెళ్తూ ఏదైతున్నదో ఆ విధి విధానాలు ప్రధానమని చెప్పంటున్నా అన్ని ముఖ్యం నేను ముందే పేర్కొన్నట్టు మన సర్వీస్ పరిగణ క్రమబద్ధీకరణ ఏదైతుందో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కి ఆరంభం కావాలి వాళ్ళ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్కి వెళ్ళి అని చెప్పండి వాళ్ళు ఎక్కడ కూర్చున్న పెట్టాలి ఇదే డ్రైవర్ స్థాయి ఉద్యోగస్తులు ప్రభుత్వంలో పనిచేస్తుంది కదా ఆ స్థాయిలో కూర్చున్నారు కండక్టర్లకు ఏదైతుందో ప్రభుత్వంలో కండక్టర్ ఉద్యోగం లేదు కాబట్టి యూనివర్సిటీ క్యాడర్ తీసుకో మిగతా వాళ్ళకి రికార్డ్ వస్తే క్యాడర్ తీసుకో ఇప్పుడు అందరూ ఏం ఆశిస్తుండ్రు ప్రభుత్వ ఉద్యోగస్తులు పెన్షన్ వస్తుంది మా కూడా ఇంత పెన్షన్ వస్తుంది కోసం మా పిల్లలకి ఏదైతుందో ఇంత ఇల్లు కట్టుకుండో పిల్లలు పెళ్లి కానీ పిల్లలు ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటారని చెప్పండి అది ఎప్పుడు సాధ్యమైతుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయబడ్డప్పుడు మాత్రం సాధ్యమైతుంది ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ కూడా అని చెప్పంటున్నా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ కూడా అని చెప్పంటున్నా మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతుందో పునరుద్ధరించండి మీరు మీకు అధికారం ఉంది హక్కు ఉన్నది ఇది రాష్ట్రాలకు కల్పించబడ్డ ఒక స్వేచ్ఛ పెన్షన్ విధానాన్ని ఏదైతుందో నిర్ణయించుకునే అధికారం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కల్పించింది ఆ విధంగా కొన్ని రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించినాయి చెప్పండి మీరు కూడా అదే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను వీళ్ళు మొత్తం వీళ్ళ ఏదైతే గతంలో ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో వీళ్ళు జమ చేసుకున్న నిధులు ఉన్నాయి కదండి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో వీళ్ళైతే జమ చేసుకున్న నిధులు ఉన్నాయి వీళ్ళకి అవన్నీ కూడా ఏదైతుందో వారి వారి ఖాతాలో బదిలీ ప్రభుత్వం ఏదైతుందో వారి వారి ఖాతాలకు మీరు ఆ డబ్బులు ఏదైతుందో ప్రభుత్వ పరంగా చెల్లించి వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ వాలంటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఇంతవరకు సర్దుబాటు కాలేదో ప్రభుత్వం దీన్ని శాఖలో విలీనం ప్రభుత్వం విలీనం చేసుకుంటుంది కాబట్టి అవన్నీ కూడా తక్షణమే సర్దుబాటు చేయాలి.